హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఆధరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులైతే పెంచుతున్నట్లు నివేదికలైతే వెల్లడించారు వీడియోలకి పూర్తి వివరాలు తెలుసుకుందాం డబ్బులు అనేది తేదీన ఖాతాల్లోకి జమ అవుతాయో క్లారిటీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనైతే ఇప్పటి వరకు ఇస్తూ వస్తున్నారండి అందులో భాగంగానే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలకి మరొక రెండు వేల రూపాయలనైతే మనకు అదనంగా జోడించి ఎనిమిది వేల రూపాయలని ఇక్కడి నుంచి ఇచ్చేలాగున్న ప్రణాళికలు అయితే సిద్ధం చేశారండి అందులో భాగంగానే మనకు కేవైసీని అయితే ఖచ్చితంగా చేశారు ఎవరైతే అయితే కేవైసీ చేసుకుని ఉంటారో అటువంటి వారికి మాత్రమే పదమూడవ విడత డబ్బులను అయితే విడుదల చేయాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసిందండి సో మీరు కేవైసీ కనుక ఇంకా చేసుకోకపోతే వెంటనే చేసుకోండి కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమవుతాయి మనకు మరో రెండు మూడు రోజుల్లో ఈ పదమూడవ విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక రెండు వేల అదనంగా చేరడంతో ఇప్పటివరకు ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల మరో రెండు వేల రూపాయలు చేరింది సో మొత్తం మీద పదిహేను వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఇక నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతి రైతు ఖాతాలోకి అయితే అందనండి సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్